నాయకంటే భక్తి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఇలాగా చాలామందికి కూడా గృహంలో మనశ్శాంతి అనేది ఉండదు. ఆ మనశ్శాంతి అనేది ఎలా ఉంటుందంటే, అది ఆర్థిక పరంగా ఉండొచ్చు, వాహన పరంగా ఉండొచ్చు, పిల్లల చదువుల పరంగా ఉండొచ్చు, భార్యాభర్తల సమస్య అనేది ఉండొచ్చు, ఇల్లు నిర్మించుకోలేదని సమస్య ఉండొచ్చు, కొన్ని వస్తువులు బంగారు ఆభరణాలు కొనలేదని కొన్ని సమస్య అనేది ఉండకపోవచ్చు. మరి ఇలాంటి రకరకాల సమస్యలతోటి మానవుడు బాధపడుతూ ఉంటాడు. ఇక్కడ ఆ సమస్యలన్నిటి కూడా కొన్ని పరిష్కారాలు చెప్పబడ్డాయి శాస్త్రంలో. అయితే ఆ పరిష్కారాల్లో ముఖ్యంగా ఏమిటి అంటే, మంగళవారం రోజున పంచముఖి ఆంజనేయ స్వామి దేవాలయం ఉంటారు మన పంచముఖ ఆంజనేయ స్వామి. ఐదు ముఖాలతోటి ఆంజనేయ స్వామి దేవాలయాలు ఉంటాయి, చాలా చోట్ల కూడా ఉన్నాయి. అయితే ఇలాగా ప్రత్యేకంగా మంత్రాలయంలో ఈ దేవాలయం అనేది ఉంది. అయితే వివిధ నగరాలలో కూడా ఈ దేవాలయం అనేది ఉంది. అయితే పంచముఖ ఆంజనేయ స్వామి, ఐదు ముఖాల ఆంజనేయ స్వామి దేవాలయంలో మనం ఎండు కొబ్బరి చిప్ప అంటారు. అంటే దీన్ని నానావిధ ప్రాంతీయ విభేదాలతోటి కొంతమంది ఎండు కొబ్బరి చిప్ప అంటారు, కొబ్బరి గిన్నె అంటారు, మరి కొబ్బరి కుడక అంటారు. అవి తీసుకొని ఆ కొబ్బరి చిప్ప తీసుకొని, ఎండు కొబ్బరి చిప్ప తీసుకొని, దానిలో చక్కగా ఆవు నెయ్యి, స్వచ్ఛమైన ఆవు నెయ్యి తీసుకొని రెండు ఒత్తులు వేసి దీపారాధన చెయ్యాలి. అలాగా ప్రతిరోజు వెళ్ళటం, స్టార్టింగ్ చేసేటప్పుడు మంగళవారం రోజున ప్రారంభం చేయటం, అలా 90 రోజులు కూడా ఒక ఎండు కొబ్బరి చిప్ప తీసుకొని ఆవు నెయ్యి వేసి రెండు ఒత్తులు వేసి దేవాలయంలో స్వామివారికి పెట్టి రావాలి. ఆ దేవాలయంలో స్వామివారికి ఎక్కడన్నా సరే ఆ ప్రాంగణంలో ఏ మూలైనా కూడా పెట్టి రావచ్చు. ఆ దీపాన్ని వెలిగించి ఆ స్వామిని నమస్కారం చేసుకొని ఆ స్వామి యొక్క ప్రదక్షిణాలనేవి కూడా చేసుకొని ఇలా 90 రోజులు ఎవరైతే చేస్తారో మరి వాళ్ళకి తప్పకుండా ఆ పంచముఖ ఆంజనేయ స్వామి వల్ల గృహంలో అశాంతి అనేది తొలగిపోయి ప్రశాంతంగా ఉండే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఇలాంటి వీడియోలన్నీ కూడా నాయకంటి భక్తి యూట్యూబ్ ఛానల్లో చూడండి. చక్కని పరిహారాలు పొంది మీ జీవితాన్ని విజయపథంలో నడిపించుకోండి. సర్వే జనా సుఖినో భవంతు, స్వస్తి. నాయకంటి భక్తి యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.